అర్జెంటీనా పర్వత శ్రేణిలో ప్రాణాలు కోల్పోయిన పర్వతారోహకుడు మల్లి మస్తాన్ బాబు మృతదేహం ఇవాళ స్వగ్రామానికి చేరుకుంది. అర్జెంటీనా నుంచి ఢిల్లీకి తరలించారు. ఢిల్లీ విమానాశ్రయంలో పలువురు శ్రద్ధాంజలి ఘటించారు. మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి చెన్నైకి తరలిస్తారు. చెన్నై నుంచి మస్తాన్ బాబు భౌతిక గాయాన్ని రోడ్డు మార్గం ద్వారా నెల్లూరు జిల్లా గాంధీ జనసంఘానికి తీసుకెళ్తారు. గాంధీ జనసంఘం నుంచి కుటుంబ సభ్యులు చెన్నైకి వెళ్లారు. రేపు స్వగ్రామంలో మస్తాన్ బాబు అంత్యక్రియలు అధికార లాంఛనాలతో జరగనున్నాయి. ఏం భయపడొద్దు అని చెప్పిన వెంకయ్య నాయుడు గారికి సుష్మా స్వరాజ్ గారికి చాలా థ్యాంక్స్ అండి. లేడన్న బాధ ఒక్కటే కానీ మిగతా అన్నీ కంఫర్ట్గా జరుగుతున్నాయి. ఎన్నో శిఖరాలు ఎక్కినప్పుడు ఎప్పుడు మేము ఇలా రిసీవ్ చేసుకోలేదు, కానీ ప్రాణం లేకుండా వచ్చినప్పుడు మాత్రం అందరూ రిసీవ్ చేసుకుంటున్నాం. బట్ అయినా కూడా నాకు కనీసం ప్రాణం లేకపోయినా కూడా మనం మన బిడ్డను మనం మన భారతదేశానికి తెచ్చుకున్నామన్నందుకు చాలా గర్వంగా ఉంది. మస్తాన్ బాబు గారి మోర్టల్ రిమైన్స్ని నెల్లూరికి పంపించడానికి సత్వరంగా అన్ని ప్రయత్నాలు జరగడం జరిగింది.